విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టనేదని జిల్లా ఎస్పీ శ్రీసింధు శర్మ ఐపీఎస్ గారు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ సింధు శర్మ, ఐపీఎస్ స్వీకరించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి వందనం సమర్పించి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది, అమరవీరుల కుటుంబాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీసింధు శర్మ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, శత్రువులను అణచివేసే క్రమంలో ప్రాణత్యాగాలు చేసిన వారి సేవలు వెలకట్టలేమని అన్నారు. అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలతో కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, ప్రతాప్, ఎస్పీ ఇన్స్పెక్టర్ సుధాకర్, అన్ని సర్కిళ్ల సీఐలు, ఆర్ఐ వామనమూర్తి, ఆర్ఎస్ఐ సైదులు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బుక్ ని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారికి ఇస్తున్నారు. ఇంకా ఎస్పీ మేడం గారు ఆ బుక్ ని ఎస్పీ ఇన్స్పెక్టర్ గారికి ఇంట్రోడ్యూస్ చేసింది నేను కోరుతున్నాను. దీని గురించి మరాసంగా కోరుతున్నాను. ఆ సంఘటనలో కరణ్ సింగ్ నేతృత్వంలోని సిఆర్పిఎఫ్ బృందం వీరోచితంగా పోరాడి దేశ రక్షణ కొరకు వారి ప్రాణాలు అర్పించారు. ఆ ఘటనలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను గుర్తించిన భారత ప్రభుత్వం అక్టోబర్ 21వ తేదీన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా ప్రకటించడం జరిగింది. అమరవీరుల దినోత్సవానికి వారం రోజుల ముందు నుండి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు వ్యాస రచన పోటీలు మరియు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ మరియు క్విజ్ కాంపిటీషన్, రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు 15 మంది పోలీస్ సోదరులు దేశ సేవకై వారి ప్రాణాలను అర్పించారు. వీరిలో 1985వ సంవత్సరం జూలై 21వ తేదీన ధర్మపురిలో కానిస్టేబుల్ కోమల్ రెడ్డి గారు, 1988వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ శివారులో సంఘ విద్రోహ శక్తులను అడ్డుకోవడం, అసాంఘిక కార్యక్రమాలను నిలువరిస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ నేర నియంత్రణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ సంవత్సరం మన దేశంలో 292 మంది పోలీసులు అమరులయ్యారు. సమాజం కోరుకునే అభివృద్ధి కోసం, దానికి కావాల్సిన శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను లెక్క చేయని ఈ పోలీస్ సోదరుల అమరత్వం నుండి మనం స్ఫూర్తిని, ప్రేరణను పొందుతూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. జై హింద్. ఎస్పీ గారు, వారి డిఎస్పీస్, పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా విద్యార్థిని, విద్యార్థులు, అమరవీరుల కుటుంబాల నుంచి విచ్చేసిన కుటుంబీకులు, పత్రికామిత్రులు, శుభాభిలాషులు, అందరికీ నమస్కారం. నిజంగా పోలీస్ సంస్కరణ దినోత్సవం అంటే అమరవీరులని స్మరించుకోవడం, వారు చేసిన కార్యక్రమాలని గుర్తు చేసుకొని రేపు రాబో కాలంలో వారి స్ఫూర్తితోటి ఇంకా మన డ్యూటీని పదును పెట్టుకొని ముందుకెళ్ళటం.
మరి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన రోజు ఈరోజు. మరి వారిని స్మరించుకుంటూ మరి ఇలాంటి గుర్తుంచుకోవాల్సిన రోజులో మరి ఈరోజు ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టుగా 1959లో సుమారు 60 సంవత్సరాల క్రితం చైనా భారతదేశ సరిహద్దులో జరిగిన సంఘటనకి ఆ రోజు నుంచి ఈనాటి వరకు మరి ఈ సంస్కరణ దినోత్సవం జరుగుతూనే ఉంది. అండ్ వారి కుటుంబకులకి ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో వారు ఆదుకుంటూ మరి ప్రతి పోలీస్ వారి యొక్క డ్యూటీని పదును పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు ఎలాంటి ఈజమైన ఇటు టెర్రరిజం కానీ ఉగ్రవాదం కానీ ఇటు నక్సలిజం కానీ తీవ్రవాదం కానీ ఇటు గుండాయిజం కానీ ఇటు రౌడీయిజం కానీ ఇటు మాఫియా కానీ ఇటు శాంతి భద్రతలు కానీ అదేవిధంగా పంచభూతాల నుంచి వచ్చే ఎలాంటి దుర్ఘటనలు కానీ యాక్సిడెంట్స్ కానీ ఈరోజు కాపాడుతున్నారంటే ఆ పోలీస్, వారికి నిజంగా నా సలాం. ఆ పోలీసే విధి నిర్వహణ చేయకపోతే వారు ఎండనక వాననక తిండి ఉందా లేదా, సీజన్ వర్షాకాలమా ఎండాకాలమా, మంచు పడుతుందా మంచు పడటం లేదా, వాటెవర్ ఎలాంటి పరిస్థితుల్లో కానీ దేనికి లెక్క చేయకుండా వారి విధి నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజానీకం, ప్రతి ఒక్కరూ గ్రామాల్లో కానీ ఈ దేశంలో ఉన్న జనాభా అంతా సురక్షితంగా నిద్రపోతున్నారంటే వారి విధి నిర్వహణే. సో నిజంగా మరి మనం అనుకుంటాం పోలీస్ వారిని కూడా, ఐ థింక్ ఒక మహానుభావుడు చెప్పాడు, పోలీస్ అంటే మనం చాలామంది వేరే విధంగా చూస్తాం, కానీ పోలీస్ అంటే పోలీస్ పబ్లిక్ పార్ట్నర్షిప్, అంటే పోలీస్ పబ్లిక్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా పోలీస్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే మామూలుగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చాలా పనులు చేస్తుంటాం, కానీ నిజంగా సమాజంలో ఉన్న ప్రతి ప్రజానీకం పోలీసుని గౌరవించాలి. పోలీస్ తెలియకుండా పనిచేస్తూ ఉన్నారు, వారు ఆ విధంగా లో ప్రొఫైల్ తోటి వెనుక ఉండి మనల్ని రక్షిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజానీకం శాంతి భద్రతలు డిఫరెంట్గా మరి వచ్చిన వారిని అందరినీ ట్రీట్ చేస్తూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఈరోజు శాంతి భద్రతల్ని పరిరక్షిస్తున్నారంటే ఇంకా మరి వారు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. మామూలుగా లాఠీ చూపిస్తే అయిపోతుంది, కాటినిగా వివరిస్తే అయిపోతుంది, కానీ ఆ రెండింటినీ సమపాలం చేస్తూ మరి ఇప్పుడు ఉన్న సమస్యల్ని కూడా వారి ఒక ఫ్రెండ్లీ పోలీస్గా చేస్తున్నారంటే నిజంగా వారికి నా యొక్క శుభాభివందనాలు. మరి వారు నిజంగా వారి డ్యూటీకి మా యొక్క సలాం. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అమరులైనారో వారి కుటుంబాలని స్మరించుకోవాలి, దానికి స్మరించుకుంటూనే వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకనే గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేయాలి, ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలనేది ఉన్నాయి. మరి ప్రతిసారి ఇక్కడ కూడా మనం చాలా చర్చిస్తూ ఉంటాం, కానీ మన ట్రిగర్ లాంటి ఎస్పీ గారు ఉన్నారు, అంటే ఎవ్రీథింగ్ లోడెడ్ ఇన్ ద గన్, ఒక ఇలా చేస్తే అలా అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారి కుటుంబాలకి అందుతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఏమైనా చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఉంటే ఖచ్చితంగా ఎస్పీ సింధు శర్మ గారు మరి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మనం ఒకసారి కూర్చొని వాటికి సంబంధించిన ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఉంటే వారికి అందజేసే విధంగా త్వరలో ఒక ప్రణాళిక బద్ధంగా వాళ్ళకి ఇచ్చే విధంగా మనం చేద్దాం. సో దాట్ అందరికీ ఒక స్ఫూర్తిగా ఉంటుంది, ఆ వారు ఆ కుటుంబాలు కూడా చాలా మంచిగా ఉంటాయని మన చాలా భవిష్యత్ ప్రాణాలు తేలేం, కానీ వారిని ఆదుకోవాల్సిన అవసరం ఆవశ్యకత మనందరిపైన ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం చేస్తామని చెప్తూ మరి ఖచ్చితంగా ఏదైతే ప్రజల కోసం మరి పోలీస్ వారు విధి నిర్వహణ చేస్తున్నారో వారికి ఖచ్చితంగా సహకారం అందిస్తూ మరి వారు అమరులైన వారి స్ఫూర్తి ఈరోజు ఉన్నత శిఖరాలు ఉన్నత విధి నిర్వహణలో వారు అమరులయ్యారు.
వారందరికీ వారి యొక్క ఎక్కడైతే ఉన్నారో, వైకుంఠంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో వారందరికీ మా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి మనశ్శాంతిని ఉండాలనే మనసారా కోరుకుంటూ, మరి అదేవిధంగా వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి వారు చేసిన కార్యక్రమాలు ఇప్పుడున్న పోలీసుకి మరి ఖచ్చితంగా ఒక డైరెక్షన్ ఇస్తుందని, నిర్దేశం ఇస్తుందని, మార్గదర్శనం చేస్తూ ఆ స్పిరిట్ తోటి ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ జిల్లాలో మరి జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి మరి చాలా చక్కగా అన్ని శాంతి భద్రతలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి ఇంకా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి చాలా మంచిగా వీరమరణం పొందిన పోలీస్ అమరవీరులను ఒకసారి స్మరించుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కానిస్టేబుల్ కె రాజేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ కె అశోక్ కుమార్, అరుణాచల్ బీహార్ రాష్ట్రం నుండి ఎస్ఐ ఆశిష్ కుమార్ సింగ్, ఎస్ఐ రతన్ కుమార్ చౌదరి, ఎస్ఐ మిథిలేష్ కుమార్, హవల్దార్ విశ్వ ఉరాన్, కానిస్టేబుల్ ముఖేష్ కుమార్, కానిస్టేబుల్ ప్రభాకర్ రాజ్, కానిస్టేబుల్ ప్రతాప్ సింగ్, హెచ్సి ఛగన్ కుల్దీప్, హెచ్సి రామ్లాల్ ఓయం, కానిస్టేబుల్ సోయబ్రామ్ లేఖం, కాన్స్టేబుల్ జోగా, కానిస్టేబుల్ దంతేశ్వర్ మౌర్య, కానిస్టేబుల్ సోమ్డూరామ్ కవాసి, కానిస్టేబుల్ అరవింద్ మించ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కురా దారా, అసిస్టెంట్ కానిస్టేబుల్ రణ్బీర్ సింగ్, ఏఎస్ఐ సురేష్ కుమార్, హెచ్సి యశ్పాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ఇన్స్పెక్టర్ సర్దారి లాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుండి డివైఎస్పి అమన్ కుమార్ థాకూర్, డివైఎస్పి బోధ్ రాజ్, ఇన్స్పెక్టర్ అర్షద్ ఖాన్, ఎస్ఐ ఇంతియాజ్ అహ్మద్, హెడ్ కానిస్టేబుల్ ముజఫర్ అహ్మద్ దర్, హెడ్ కానిస్టేబుల్ రషీద్ కలాస్, హెచ్జిసి నిస్సార్ అహ్మద్, హెచ్జిసిటి రేయాజ్ అహ్మద్, హెచ్జిసిటి పర్వేజ్ అహ్మద్, హెచ్జిసిటి హలాల్ అహ్మద్ ఖాన్, హెచ్జిసిటి మజీద్ గానీ, హెచ్జిసిటి ముస్తాఫా, హెచ్జిసిటి నసీర్ అహ్మద్, హెచ్జిసిటి కమల్ కిషోర్, హెచ్జిసిటి షబానా యూసుఫ్, కానిస్టేబుల్ మెహరాజ్ ఉద్దీన్, కానిస్టేబుల్ ఫారూక్ అహ్మద్ రేషి, కానిస్టేబుల్ రాజేంద్ర కుమార్, కానిస్టేబుల్ అహ్మద్ మిర్, కానిస్టేబుల్ సాకిర్ మోహిఉద్దీన్, కానిస్టేబుల్ హిమాదుల్లా గానీ, పోల్ ఫిర్దౌస్ అహ్మద్. జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఏఎస్ఐ గోవర్ధన్ పాస్వాన్, ఏఎస్ఐ మోహన్దాస్ హసందా, చౌదరప్ప సిపిసి కెకే ఆనంద్, సిపిసి దేవకాటే, సిపిసి జగదీష్, ఏపీసీ మహేష్ లమాణి, ఏపీసి సి ఇలాగర్, ఏపీసి శివప్రకాష్. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి హెచ్సి ఉమేష్ బాబు, కానిస్టేబుల్ బ్రజేష్ రావత్. మహారాష్ట్ర రాష్ట్రం నుండి ఎస్ఐ ఛత్రపతి కిసాన్ చిడే, కవల్రామ్ హీరామన్, హెచ్సి రాజేంద్ర బిజారావు, కానిస్టేబుల్ ప్రకాష్ జయరామ్, ఆర్ఎఫ్ఎన్ పలాష్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ సురేష్ ప్రతాప్ సింగ్, కానిస్టేబుల్ బ్రజ్పాల్ సింగ్, కానిస్టేబుల్ హరేంద్ర సింగ్, కానిస్టేబుల్ హర్ష్ చౌదరి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి యోగరాజ్. వెస్ట్ బెంగాల్ నుండి ఎస్ఐ సుబీర్ కుమార్ నాథ్, ఏఎస్ఐ దీపాంకర్, ఏఎస్ఐ కాజల్ దాస్, ఏఎస్ఐ విశ్వేశ్వర్ చంద్ర రాయ్, కానిస్టేబుల్ ఎండి సాబీర్ ఆలం, కానిస్టేబుల్ చందు సర్దార్, సిపాయి విశ్వజిత్ ముఖర్జీ, ఏఎస్ఐ అంవీర్ సింగ్. ఢిల్లీ నుంచి ఏఎస్ఐ జితేందర్ సింగ్ సురేందర్, హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ మహావీర్, హెడ్ కానిస్టేబుల్ రాజ్పాల్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ గుల్జారీలాల్ కానల్ సింగ్, హెచ్సి హేమ్రాజ్ మీనా, హెచ్సి నారాయణ్ లాల్, హెచ్సి బాబుల్లాల్ సంత్రా, హెచ్సి రామ్ వకీల్, హెచ్సి కుమార్ యాదవ్, హెచ్సి సింగ్ యాదవ్, హెచ్సి శశికాంత్ తివారి, హెచ్సి హరిచంద్రపాల్, హెచ్సి సాజు ఓపి, కానిస్టేబుల్ ఉమేష్, కానిస్టేబుల్ చత్తి ప్రవీణ్ కాగరాజ్, కానిస్టేబుల్ అశ్విన్ కుమార్, కానిస్టేబుల్ రాథోడ్ నితిన్ శివాజీ, కానిస్టేబుల్ మనోజ్ కుమార్ బేరా, కానిస్టేబుల్ సుఖ్వేందర్ సింగ్, కానిస్టేబుల్ ఎస్ఐ పృథ్వీ సింగ్, ఏఎస్ఐ ఫారుల్ ఇలాం, ఏఎస్ఐ మోహన్ సింగ్, అశుతోష్ కుమార్, హెచ్సి అలేత్ సింగ్, హెచ్సి రామ్మోని, హెచ్సి సూర్యకాంత్.
కూడా. Thank you.
దీని తర్వాత పోలీస్ కమిషనర్ ఆజ్ఞా ప్రదానం కీజియే. బహుమతులు పొందేటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది.